నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు లలిత ఉపాసకురాలు, ఆధ్యాత్మికవేత్త నిట్టల కిరణ్మయి గారు. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా, ఇంట్లోకి ఎలాంటి ప్రతికూల శక్తులు రాకుండా ఉండాలంటే ఇంటికి ఎలాంటి రంగులు వేయాలంటారు? ఇంట్లోకి అసలు ఏ ప్రతికూల శక్తి రాకుండా ఉండాలంటే ముందు ఆ ఇంట్లో రెండు పొట్ల ధూపం వేయాలి. రంగుల విషయం తర్వాత. రంగుల విషయం కూడా చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. మనకు తెలియక ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఈ ఆఫీసుల్లోనూ, అలాగే రకరకాల స్టూడియోస్లోనూ, అలాగే కొంత కొంత ఫ్రీ లివింగ్కి అలవాటు పడి తల్లిదండ్రుల నుంచి విడిగా వచ్చేసి కంబైన్డ్, ఇప్పుడు ఫ్రెండ్స్తో కానీ లేకపోతేనేమో వాళ్ళు వర్క్ చేసేటువంటి చోట దగ్గరలో ఉండేటువంటి ప్లేసెస్ తీసుకుని అలా ప్రత్యేకమైన రంగులు, చాలా గాఢమైనటువంటి రంగులు వేసుకోవడం అనేటువంటిది అలవాటు చేసుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జనరేషన్. నిజం చెప్పాలి అంటే ఇంటికి ఎప్పుడు కూడా గాఢమైనటువంటి రంగులు వర్జనీయము అని శాస్త్రం చెప్తుంది. డార్క్ కలర్స్ ఎప్పుడు కూడా మనం ఇంట్లో వేయకూడదు. ఇల్లు ఎప్పుడు ఎలా ఉండాలి అంటే కాంతిని ప్రతిఫలింపజేసేటువంటి రంగులుగా ఉండాలి. కాంతిని ఏ రంగులు ప్రతిఫలింపజేస్తాయి అంటే చూడండి, మన చిన్నతనాల్లో మీరు నాలుగు మీపై మనకు 10 ఏళ్ళు గ్యాప్ ఉండొచ్చు కనుక నా జనరేషన్కి మీ జనరేషన్కి కూడా ముందు నుంచి ఇంట్లో ఒకటే రంగు వైట్ కలర్ ఉండేది. ఓ సున్నం వేయించేసేవాళ్ళు అంటే అంతకు మించి కాస్త బెటర్ కలర్ వేయాలి అంటే కాస్త ఆయిల్ పెయింటే వైట్ వేయించేవాళ్ళు, వైట్కి మించి ఇంకో కలర్ వేయించేవాళ్ళు కాదు. కారణం ఏంటి, ప్రతి చోట ప్రతి రూమ్లోనూ కూడా ఆ లైట్ ఎప్పటికప్పుడు రిఫ్లెక్ట్ అవుతూ ఉండాలి. దానివల్ల లైటే ఎంత ప్రశాంతంగా మనకు రూమ్లో ఉంటుందో దానివల్ల మన మనస్సులు అంత హాయిగా ఉంటాయి. చీకటిగా ఉన్న కొద్దీ మనలో ఏదో ఒక ఇబ్బంది, దిగులు, బాధ, మన జీవితం కూడా అలాగే మారుతుంది అనేటువంటిది నిజంగా వాస్తు శాస్త్రం చెప్పేటువంటి 100% నిజమైనటువంటి విషయం. చాలామంది నమ్మరు ఇలాంటి విషయాలు. దాంతోపాటు డార్క్ లైట్స్, డార్క్ కలర్స్తో ఉన్నటువంటి వాళ్ళే మళ్ళీ రెడ్ కలర్స్ ల్యాంప్స్ పెట్టుకుంటూ ఉండడం, అవును, బ్లూ కలర్ ల్యాంప్స్ పెట్టుకుంటూ ఉండడం, అదేదో అది అలా ఉంటే ఏదో సినిమా ఎఫెక్ట్, గీతాంజలి సినిమా, లేకపోతే మణిరత్నం ఎఫెక్ట్స్ వస్తున్నాయి, లేకపోతే ఇంకో ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఇలా ఫీల్ అయిపోతూ ఉంటారు. అవి ఎంతవరకు అంటే మనం సెల్యులాయిడ్ దాని మీద ఒక కాసేపు చూడడం వరకు బాగుంటాయి తప్ప నిత్యదైనందుకు జీవితంలో మనం ఎంత ఓపెన్గా, ఎంత హాయిగా, ఎంత రిఫ్లెక్టివ్గా ఉన్నామో మన జీవితాలు అంతే హాయిగా ఉంటూ ఉంటాయి. కనుక ఆ విషయాన్ని కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఏ ఎంట్రన్స్లోంచి అయితే ముందు హాల్లోకి వస్తాము, ఆ హాల్ ఎప్పుడు కూడా వీలైనంత వరకు మంచి కలర్స్, ఎలాంటి కలర్స్ అంటే ఎల్లో కానీ, వైట్ కానీ, లేకపోతేనేమో మొత్తం ఒక పెద్ద రూమ్ ఉందనుకోండి, ఒక కలర్ ఎదురుకుండా అంటే ముఖద్వారానికి ఎదురుకుండా ఉండేటువంటి రంగు వైట్తో మిక్స్ చేసినటువంటి పింక్ కలర్, పింక్ షేడ్తో ఒక వాల్ వేసుకుని మిగతా వాల్స్ అన్నీ కూడా దానికి తగినట్లుగా లైట్ షేడ్తో కనుక ఉన్నట్లయితే, అంటే రెడ్ అనేటువంటిది ఈ ప్రధానం ఫ్రంట్ రూమ్ని చాలా ఎలివేట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే అనవసరమైనటువంటి నెగటివ్నెస్కి సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా మన ఇంట్లోకి ఆ రెడ్ ఉన్నటువంటి చోట ఉండవు అని ఒక రకం. అలా ఇల్లంతా రెడ్ ఏమని కాదు, ఆ రెడ్ని వైటిష్తో పాటు కాస్త మిక్సప్ చేయాలి. మిక్సప్ చేసేటప్పటికి ఏమవుతుంది, అది పింకిష్ వైట్గా అవుతుంది. అటువంటి రంగులు ఇంట్లో ఉండడం ద్వారా, అలాగే ముఖద్వారానికి ఎదురుకుండా ఏదైనా రెడ్ కలర్తో ఉన్నటువంటి ఒక పిక్చర్ కానీ, లేకపోతే రెడ్ కలర్తో ఉన్నటువంటి ఒక బెల్ కానీ, రెడ్ దారాలతో ఉన్నటువంటి ఏదైనా ఒక చైన్, చిమ్నీ కానీ, ఇలాంటివన్నీ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇంటికి వాస్తుపరమైనటువంటి విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న రోజువారీ వచ్చేటువంటి శక్తులు నకారాత్మకమైనవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అసలు ఇంట్లోకి ఎంటర్ కావు అని చెప్తూ ఉంటారు. అది ఏ దిశగా గుమ్మం ఉన్నప్పటికీ, ఏ దిశగా ఉన్నా సరే ముఖద్వారానికి ఎదురకుండా తప్పనిసరిగా ఎరుపు రంగు ఉండాల్సింది. కనీసం దాన్ని ఎదురకుండా మనకి అనుకోకుండా కిటికీ ఉందనుకోండి, ఆ కిటికీకి మనం ఎర్ర రంగు కర్టెన్ వేసేసామనుకోండి, కర్టెన్ వేసినా చాలు ఇంటి ముఖద్వారానికి ఎదురకుండా రెడ్ కలర్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో తెలిసి కానీ తెలియక కానీ, ఎట్టి పరిస్థితుల్లో ముందు రూమ్లో అలాగే ముఖద్వారానికి ఆపోజిట్లో ముఖద్వారానికి ఎదురుకుండా, అంటే తలుపు తీస్తే బయట వాళ్ళకి కనపడేటట్లుగా ఫిష్ ట్యాంక్స్ కానీ, లేకపోతే ఎక్వేరియమ్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న పాట్స్లో ఫిష్ని పెడుతూ ఉంటారు, లేదు బ్లూ కలర్కి సంబంధించినటువంటి అంటే నీళ్లు అలాంటి పెయింటింగ్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. దానివల్ల అవమానము, దాంతోపాటుగా మన సమాజంలో మనకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు ఎంతవరకు భంగపడతాయని తర్వాత విషయం, మనకి ఒక అపవాదం మీద పడుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో గుమ్మానికి ఎదురకుండా వాటర్ కానీ, వాటర్ సంబంధితమైనటువంటి పిక్చర్స్ కానీ, బ్లూ కలర్ కానీ ఉండడానికి అవకాశం లేదు. ఇది జాగ్రత్త పడాలి. వీలైనంత వరకు గుమ్మంలోకి వస్తుంటే, అందుకని నేను చాలామంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటా, ముఖద్వారానికి మనం బయట నుంచి లోపలికి వస్తుంటే మీ ఎడం చేతి వైపు, కుడి చేతి వైపుకి, అంటే ఇప్పుడు ఈ గుమ్మంలోంచి మనం బయటకు వస్తున్నాం అనుకోండి, లోపలికి వస్తున్నాం అనుకోండి మా ఇంట్లోకి, మన కుడి చేతి వైపుకు చిన్నగా నీళ్లతో ఏదైనా, ఈ మధ్య అందరూ పెట్టుకుంటున్నారు కదా ఏదో గుమ్మం దగ్గర నీళ్ళు ఉంటే చాలా మంచిది, పువ్వు వేస్తే చాలా మంచిది,
ఇదివరకు రోజుల్లో చక్కగా ఇంటి బయట చక్కగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళతో తుంచుకునేవాళ్ళు. దానివల్ల అందరూ బాగుండేవాళ్ళు. మళ్ళీ ఆ టాపిక్ మళ్ళీ తీసుకొచ్చి దాన్ని కొత్త రంగు పులిమి ఇంట్లో చిన్న బౌల్ పెట్టుకోండి, అందులో పువ్వు వేయండి, దాని చక్కగా నీళ్ళు ఏ రోజు కారోజు మారుస్తూ ఉండండి అని చెప్తున్నారు. అలా ఇంటి గుమ్మానికి ఎదురకుండా మాత్రం పెట్టుకోకుండా సైడ్స్లో పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. అలాగే బెడ్రూమ్స్ దగ్గరకు వచ్చేటప్పటికల వాయవ్యం నైరుతి అనేటువంటి వీలైనంత వరకు బెడ్రూమ్స్కి ప్రిఫరబుల్గా చూస్తూ ఉంటారు. నైరుతి అనేటువంటిది మనకి ధనాగారం, ఆ ధన కోశాన్ని ఉంచుకునేటువంటి స్థానము, అందులో యజమాని పడుకోవాల్సినటువంటి స్థానం. కనుక నైరుతి మూల ఎప్పుడు కూడా వీలైనంత వరకు ఆరెంజ్, కానీ ఆరెంజ్ కూడా గాఢమైనటువంటి ఆరెంజ్ కాదు, దాన్ని ఎల్లోతో మిక్స్ చేసి కానీ వైట్తో మిక్స్ చేసి కానీ లైట్ షేడ్లోకి తీసుకొచ్చి కనుక అలాంటి రంగులు మనం నైరుతి మూల కనుక ఉన్నటువంటి రూమ్లో వేసుకున్నట్లయితే ఐశ్వర్య వృద్ధి జరుగుతుంది. ఏమంటే ఇవన్నీ నిజంగా జరుగుతాయా? తప్పకుండా జరుగుతాయి. కనీసం అలాంటి లోటు మనకి ఇంట్లో రాకుండా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు, ఎట్టి పీరియడ్స్లో ఆర్థిక ఇబ్బందులు ఇంట్లోకి జ్వరపడడానికి అవకాశం లేదు. అలాగే పిల్లలు పడుకునేటువంటి బెడ్రూము వాయవ్యం అని చెప్తూ ఉంటాం, ఉన్నంతలో వాయవ్యంలో పిల్లలు పడుకుంటారు. అక్కడ వీలైనంత వరకు బ్లూయిష్ కలర్ కనుక వేస్తే, లేదంటే మా ఇంట్లో ఆల్రెడీ వైట్ కలర్ ఉంది, మరి మీరు బ్లూ మరి వాటర్ బేస్ అన్నారు కదా, మరి అలా ఏమైనా చేయొచ్చా? ఏ రంగు మీరు ఆ ఇంట్లో వేయించినా వీలైనంత వరకు గాఢమైనటువంటి రెడ్ దాంతోపాటు కూడుకునేటువంటి ఆరెంజ్ ఇలాంటి కలర్స్ వేయకుండా బ్లూయిష్ షేడ్లో ఉండేటువంటి కర్టెన్స్ కానీ, అలాగే ఒక బకెట్తో లేదా ఒక చెంబుతో నీళ్లు నింపి అక్కడ వాయవ్య మూల కనుక పెట్టినట్లయితే పిల్లల ఆలోచన శక్తి, దాంతోపాటు వాళ్ళు చదువుకునేటువంటి చదువుల్లో పరిణతి, వాళ్ళ సక్సెస్ అనేటువంటి దాని మీద ఆధారపడుతుంది. ఓకే, ఇప్పుడంతా వార్డ్రోబ్స్ ఉన్నాయి కదా, మా వార్డ్రోబ్స్కి కూడా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తున్నారు, అలా వేస్తున్నారు. కాకపోతే వీలైనంత వరకు మనిషి మనస్సు నిలబడాలి అంటే, మీరు మనస్తత్వ శాస్త్రవేత్తలతో కనుక ఎప్పుడైనా అవకాశం ఉంటే మాట్లాడితే వాళ్ళు చెప్తారు, మనిషి మనస్సు నిలవాలి అంటే రకరకాల విషయాల వైపుకి ఎట్లాగైతే మనస్సు వెళ్ళకూడదు, రకరకాల రంగుల్ని ఏకస్థాయిలో ఒకేసారి చూడకూడదు. కలర్స్ డిఫరెన్సెస్ ఉండి సరదాగా ఏదో చిన్నపిల్లలకి ఏదో వాళ్ళు ఆడుకునేటువంటి క్లాస్ రూమ్లో కాసేపు టీచర్స్ వేశారు అంటే, ఈ రోజుల్లో పిల్లలు సగం అన్ని రకాలుగా డల్ అవ్వడానికి అన్ని కలర్స్ ఒకసారిగా గ్రాస్ప్ చేయడమే తప్పు అని చెప్తారు. అన్ని కలర్స్ కానీ మల్టిపుల్ కలర్ బేస్డ్ రూమ్స్లో కానీ ఉండడం అనేటువంటిది ఏం చేస్తుందంటే మనస్సుని విచలితం చేస్తుంటారు. మనం అది యాక్టివ్గా ఉంటుంది అనుకుంటాం, కాదు. ఒక కలర్ ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, ఆ కలర్ మన మనసుకు ఆనందాన్ని కలిగించాలి. ఆ వచ్చినటువంటి వాళ్ళకు కూడా అక్కడ స్పేషియస్గా ఉన్నట్లుగా అనిపించాలి. మనం చిన్న రూమ్లో ఉండొచ్చు కాక, కానీ ఆ రూమ్ మనకి స్పేషియస్గా అనిపించాలి. ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అంత కంఫర్టబుల్గా ఉండగలిగేటంత స్థితిగతులు ఆ మనస్సులో ఉండాలి. ఇవన్నీ కూడా ఎలా వస్తాయంటే ఆ ఇంటిని మనం ఎలా సర్దుకుంటాం, ఆ ఇంట్లో ఉండేటువంటి రంగులు ఎలా ఉంటాయి, దాన్ని బట్టి ఆ రంగులు మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి, ఆ ప్రభావంతో మనం ఎలా అవతల వాళ్ళకి కనపడుతూ ఉంటాం, అర్థమవుతూ ఉంటాం, ఇవన్నీ కూడా అంతర్గతమైనటువంటి విషయాలు. దీని మీద ఎప్పుడైతే శ్రద్ధ తగ్గుతుందో ఆటోమేటిక్గా ఇంట్లో ఎందుకునండి, వాళ్ళ ఇంటికి వెళ్తే బాగా కంజెస్టెడ్గా ఉంటుంది అనుకుంటూ ఉంటాం ఒక్కసారి. అవును, చూడడానికి చాలా పెద్దగా ఉంటాయి. ఎందుకు వాళ్ళ ఇంట్లో అంత ఆర్టిఫిషియల్గా ఉందనిపిస్తూ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది, ప్రశాంతంగా కాసేపు కూర్చోలేము, ఎప్పుడప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనకున్నటువంటి మిడిల్ క్లాస్ కావచ్చు, హయ్యర్ మిడిల్ క్లాస్ కావచ్చు, హై క్లాస్ కావచ్చు, ఎక్కడ ఉన్నా సరే ఆ రంగు కానీ ఆ ఇది కానీ ఏదో బుక్లో చూసింది ఆ రూమ్కి బాగుంది కనుక మనం వేయించుకుందామని కాకుండా, మన ఇంటికి మనకున్నటువంటి పరిస్థితులకి మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మానసికంగా ఆరోగ్యంగా ఉండడం కోసం రంగు అనేటువంటిది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే వంటిల్లు మెయిన్, ఆ వంటిల్లు మనం ఆగ్నేయం మూలని పెట్టుకుంటూ ఉంటాం. అక్కడ వీలైనంత వరకు గ్రీనిష్ షేడ్ అంటే గ్రీన్ అంటే ఇంకా డైరెక్ట్గా మంచి ఇప్పుడు నేను వేసుకునేటువంటి చీరను లేకపోతే ఆకుపచ్చను అలా వేయడం కాదు, ఆక్వా గ్రీన్ అని వస్తుంది. అటువంటి ఆక్వా గ్రీన్స్ కనుక వంటగదిలో వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అగ్నికి ఇంకాస్త శక్తిని ఇవ్వగలిగింది కర్ర కదా. వనాలన్నీ కూడా గ్రీనిష్గా ఉంటాయి, ఆ వనానికి దగ్గరగా ఉండేటువంటి శక్తిని మనం ఆ వంటింట్లో వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనం చేసేటువంటి వంట కానీ మనం వాడేటువంటి దీపారాధనలు అక్కడ మనకి దాదాపుగా దేవుడు కూడా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కనుక అగ్నికి అక్కడ ఉండేటువంటి ఆ సరౌండింగ్స్కి ఆ కలర్స్కి కూడా మనం చేసేటువంటి పని మీద మనకి ధ్యాస పెరగడం, ఆ ఇంట్లో ఎప్పుడో 10 మంది వచ్చి తింటూ వెళ్తూ ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏ ఇంట్లో అయినా సరే చూడండి, ఒక నెగిటివ్ ఎనర్జీ రాకూడదు అంటే ఆ ఇంట్లో మనుషులు ప్రశాంతంగా ఉండాలి. ఆ ఇంటికి ఎప్పుడు కూడా ఒక 4 వచ్చి చక్కగా భోజనం చేసి ప్రశాంతంగా కాసేపు నవ్వుకుని వెళ్తూ ఉండగలగాలి. ఆ ఇంట్లో ఉన్నంతలో నువ్వు నమ్మేటువంటి భగవత్ ఆరాధన నిత్యము జరుగుతూ ఉండాలి. అది నువ్వు ఏ మతానికి సంబంధించినా ఏ నమ్మకాలు నీకున్నా ఏమీ సంబంధం లేదు, వీళ్ళే చేయాలి వాళ్లే చేయాలనేటువంటి రూల్ ఏం లేదు. నువ్వు నమ్మేటువంటి దేవతారాధన ఆ ఇంట్లో నిత్యము జరుగుతూ ఉండాలి. ఏ నమ్మకాంతో నువ్వున్నా, మనం చూడండి 3 రకాల ప్రధానమైనటువంటి మతాలు ఉన్నాయి మనకి, ఆ 3 మతాల వాళ్ళు కూడా ధూపం వేస్తారు, ఏమీ బెంగలేదు. కనుక ధూపం ఇంట్లో నిత్యము ఉంటూ ఉండాలి. ఆ ఇంట్లో వీలైనంత వరకు ఇప్పుడు సువాసనలు వెదజల్లుతూ ఉండేటువంటి స్థితి కలుగుతూ ఉండాలి. ఇంటిని ఎప్పుడు మూసి ఉంచకూడదు,
చక్కగా ఓపెన్గా ఉంచాలి. వీళ్ళెంత లైట్ గాలి ఇంట్లోకి వచ్చేటట్లుగా చూడాలి. దీస్ ఆర్ ద బేసిక్ రూల్స్ ఏ ఇల్లు అయినా సరే ఆనందకరంగా ఉండడానికి కోసం. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ. చూసారు కదండి, మరి ఇల్లు చాలా బాగుండాలి, ఇంట్లో ఎప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి అంటే మరి ఇంటికి ఎలాంటి రంగులు వేసుకోవాలి, అసలు ఏ రంగులు ఉండడం వల్ల ఇంటిలో ఎప్పుడు కూడా అనుకూల వాతావరణం ఉంటుంది, ఇలాంటి ఎన్నో అంశాలు ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.